అంగబరావు గారు, ఏపీపీఎస్సీలో భారీ స్కామ్ ఒకటి బయటకు వచ్చింది సార్. దానికి సంబంధించి అంటే 2018 గ్రూప్ 1 పరీక్షలను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పిచ్చింది. అంటే 49,000 ఓఎంఆర్ షీట్లు మార్చేశారు ఈ వైసీపీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మార్చేసి, ఈ యొక్క స్కామ్లో వాళ్ళు 169 గ్రూప్ 1 పోస్టుల్ని 2018లో దానికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేస్తే కనీసం ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తామన్న వైసీపీ అది ఇవ్వకపోగా ఇలాంటి జాబు కుంభకోణాల్లో బయటకు వచ్చింది. దాన్ని హైకోర్టు నిర్ధారించి దాన్ని రద్దు చేసింది. దీని గురించి మనం మీరేం చెప్తారు సార్? అంటే కుంభకోణాలు అనేది వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం అయితే లేదు. అది వాళ్ళ హయాంలో జరగకపోతే ఆశ్చర్యంగా, జరిగితే పెద్ద ఆశ్చర్యం ఏముంది? అది ఉద్యోగస్తులదా, వ్యాపారస్తులదా, ప్రజలదా, లేకపోతే ప్రభుత్వాన్ని అనేది సంబంధం లేదు. వాళ్ళకి డబ్బులు రావడానికి ఏ మార్గాలు ఉన్నా కూడా ఎత్తుక్కుంటూ ఆ మార్గాలు అనుసరిస్తూ ఉంటారు వాళ్ళు. ఇప్పుడు ఈ గ్రూప్ 1 సంబంధించి 169 మందికి సంబంధించి 2018లో ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేస్తే, తర్వాత ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేశారు. చేసినప్పుడు ఏం చేశారు, దీంట్లో అవతావకులు పాల్పడ్డారని చాలా స్పష్టంగా అర్థమైంది కదా. ఇందుట్లో వాళ్ళు చేసింది ఏంటి, మనకి ఒకటి కనుక మనకు ఆలోచించుకుంటా ఉంటే దానికి సంబంధించిన ఆ రోజు వచ్చిన దానికి ఎవరున్నారు? ఈరోజు ఏపీపీఎస్సీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులుగా ఎవరున్నారో ఒకసారి చెప్తాను మీరు చెప్పండి. గౌతమ్ సవాంగ్ గారు, ఓకే, డాక్టర్ జీవి సుధాకర్ రెడ్డి గారు, ఎన్ సుధాకర్ రెడ్డి గారు, ఏవి రమణారెడ్డి గారు, సలీం బాబు గారు, పి సుధీర్ గారు. అందుట్లో ఐఏఎస్ అధికారి, ఐపీఎస్ అధికారి గౌతమ్ సవాంగ్ గారిని తీసి పక్కన పడేస్తే 5 ముగ్గురు ఏ సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారు? సేమ్ జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక వర్గం ముగ్గురు ఉన్నారు కదా. అవును. ఇప్పుడు వాళ్ళు ఎందుకుంటారు ఆయనకి? ఆయన చెప్పింది చేయటానికి. అవును. అనుకూలమైన మనుషుల్ని నియమిస్తారు దానికి. వాళ్ళకి తెలియదు, అందరికి తెలుసు నేను అన్న దీంట్లో, చాలా మందికి తెలియదు. వాళ్ళకి పదవులు ఇస్తున్నారు కదా ఆనందపడుతున్నారు తప్ప, వాళ్ళు ఏదైనా పత్రాలు ఇస్తే చదువుకుని సంతకాలు పెట్టరు. సంతకాలు పెట్టడం మాత్రమే వాళ్ళకి తెలుసు. అలాంటి వాళ్ళని అనువుగా ఎన్నుకొని వాళ్ళకి ఆ పదవులు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు పారదర్శకంగా చదివి 10 మార్గదర్శకంగా ఉండే వీళ్ళ యొక్క ఉద్యోగాలకు సంబంధించినటువంటి దాంట్లో ఇలాంటి కుంభకోణాలు వీళ్ళు చేస్తూ ఉంటే, అంటే విద్యార్థులు ఎవరైతే కష్టపడి రెయిన్బోలు చదివిన వాళ్ళ పరిస్థితి నిస్సందేహంగా అందుట్లో అనుమానం ఏముంది. అందుకని న్యాయస్థానం దాన్ని రద్దు చేసింది ఆ పరీక్షని. కాబట్టి ఇప్పుడు దీని మీద వాళ్ళు మళ్ళీ ఉన్నత న్యాయస్థానం, అంటే రేపు పొద్దున సర్వోన్నత న్యాయస్థానం ఢిల్లీకి వెళ్ళాలని ప్రయత్నిస్తున్నారు కదా. అవును. అంటే ఈలోపు ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది, అప్పుడు దాకా అనుకోండి గత ప్రభుత్వం మళ్ళీ ప్రభుత్వంలోకి రాబోతుంది. అవును. వాళ్ళు వచ్చి దీని మీద న్యాయ విచారణ జరిపేసి బాధ్యుల మీద చర్యలు తీసుకుంటారని అయితే నేను భావిస్తున్నాను. ఇలాంటి అంశాలను వదిలిపెట్టరాళ్ళు, అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఇప్పుడు ఒకటండి సార్, గ్రూప్ 1 అంటే దాని గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సంవత్సరాలు కష్టపడి ఎంతమంది పోటీ దాంట్లో సహజంగానే 100,000 పాల్గొంటే 1,000 కంటే కూడా ఉత్తీర్ణులు, అంత కఠినతరంగా ఉంటుంది. అవును. దాన్ని ఎందుకు అంత కఠినతరం చేస్తున్నారంటే వాళ్లే కదా రాజ్యాంగాన్ని నడపాల్సింది. రేపు పరిపాలనలో ఎలా చెయ్యాలి అనేది వాళ్లే కదా ముఖ్యమైన వాళ్ళు. ఇది చెయ్యండి అని చెప్పి చెప్పేది మాత్రమే శాసనకర్తలు. అవును. అమలు చేయాల్సింది వీళ్ళే కదా, ఎలా జరుగుతుంది అని చెప్పాల్సింది వాళ్లే కదా, ఇలా జరిగితే బాగుంటుందని చెప్పి వివరించేది కూడా వాళ్లే కదా. అవును. అంటే అంత ముఖ్యమైన వాళ్ళకు సంబంధించి ఈ పరీక్షల నిర్వహణలో ఇన్ని అవకతవకలు పాల్పడ్డారని చెప్పి న్యాయస్థానం చెప్తోంది. అవును. దానికి రేపు పొద్దున వీళ్ళు ఏ వివరణ ఇస్తారనేది కూడా మనం చూసుకోవాలి. సహజంగానే ఇస్తారు, మాకేం జరగలేదు, మేము బాగానే చేసాము, కాబట్టి ఆ న్యాయస్థానానికి వెళ్తున్నాము, సర్వోన్నత న్యాయస్థానానికి వెళ్తాము, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పని అభ్యర్థులకు చెప్తూనే ఉన్నారు. ఓకే. సహజంగానే చెప్తారు, అందుకంటే ఏం చెబుతారు? అక్కడ కూడా దీని గురించి విచారణ జరిపి ఇలా వల్లే ఈ లోపాలు జరిగిందని చెప్పి గుర్తించేంత వరకు వీళ్ళు ఎలానే మాట్లాడతారు. అది గుర్తించిన తర్వాత కదా ఆ రోజు దోషులు శిక్ష పడాల్సింది. సార్ వీళ్ళు ఏం చేసినాయి? ఇసుక సార్, ఇసుక దోపిడీ చేశారు. మొత్తం అన్ని వర్గాలకు కూడా చాలా ఇబ్బందులు క్రియేట్ చేశారు. ప్రతి దాంట్లో నిత్యావసర వస్తువులు పెరిగాయి, లేకపోతే వేరే అంటే ఎక్కడో అమ్మఒడు లాంటి చిన్న చిన్న ఏదో ఒక కార్యక్రమం, ఒక సంక్షేమ కార్యక్రమం చేస్తూ ఇన్ని పెద్ద పెద్ద కుంభకోణాలు. అసలు రాధాకృష్ణ గారు ఒక విషయం చెప్తాను గుర్తుపెట్టుకోండి, విద్యుత్తుకు సంబంధించి ప్రతి నెల వసూలు చేస్తున్నారు కదా డబ్బులు,
ప్రజల దగ్గర నుంచి. దాంట్లో మామూలుగా వసూలు చేసుకునే దానికంటే కూడా రేట్లు పెంచింది, తీసి పక్కన పడేసేయండి. 29,000 కోట్ల రూపాయలు అదనంగా వీళ్ళు వసూలు చేయడం కూడా జరిగింది. 8-9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు. గతంలో ఒక్కసారి కూడా 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ ఛార్జీలు పెంచలేదు. ఆ రోజు అప్పులు ఎత్తుందో ప్రజలందరికీ తెలుసు. ఆయన దిగిపోయే తలకి ఆంధ్ర రాష్ట్రం అప్పులు 3,63,000 కోట్ల రూపాయలు మాత్రమే. 3,63,000 కోట్ల రూపాయలు మాత్రమే అప్పు ఉంది. మరి ఇప్పుడు 11,00,000 కోట్ల రూపాయలు దాటింది. ఆదాయం చూసుకుంటా ఉంటే విద్యుత్ ఛార్జీలు పెంచావు, ఈ ఆదాయం ఎక్కడికి వెళ్తుంది? మద్యం ధరలు పెంచావు, ఆ ఆదాయం ఎక్కడికి వెళ్తుంది? మీరు అన్నట్టు ఇసుక ఉచితంగా ఇచ్చే ఇసుక దగ్గర నుంచి మీరు డబ్బులు వసూలు చేస్తున్నారు. 1200 నుంచి 1600 ట్రాక్టర్ ఇసుక కట్టుకునే వాళ్ళందరికీ, భవనాలు కట్టుకునే వాళ్ళందరికీ అందితే ఈరోజు మీరు దాన్ని 10,000 దాకా ఒక్కొక్క ట్రాక్టర్కి ఖర్చు అవుతా ఉంది. ఒక లారీకి ఆ రోజు 6,000కి అందే లారీ ఈరోజు 40,000 రూపాయల దాకా వెళ్ళిపోయింది. కొంచెం దూర ప్రాంతం అంటే 10,000 రూపాయల దాకా అందేది, దాన్ని ఈరోజు 40,000 రూపాయలకి వెళ్ళిపోయింది. ఈ వచ్చిన దీనివల్ల మనకు రావాలి కదా, అదనంగా డబ్బులు అయితే రావాలి కదా. మరి ఎందుకు రావట్లేదు? మరి వచ్చిన ఆదాయం అంతా ఏమైపోతుంది? ఇంత ఆదాయం వచ్చిన తర్వాత 730,000 కోట్ల రూపాయలు మీరు అప్పులు చేసిన తర్వాత మీరు 250,000 కోట్ల రూపాయలు మీరు పంచారని మీరే చెప్పుకుంటున్నారు, మీ పత్రికల్లో ప్రముఖంగా ప్రకటిస్తున్నారు. సంక్షేమ కార్యక్రమాలకు మరి మిగిలిన ధనం ఎక్కడికి వెళ్ళింది? ఈ వచ్చిన ఆదాయం ఏమైపోతుంది? కొత్తగా తీసుకొచ్చిన పరిశ్రమలకు ఏమైనా పెడుతున్నారా, లేకపోతే ఏదైనా నీటిపారుదల ప్రాజెక్టులకు పెడుతున్నారా? ఆ లెక్కలు చూసుకున్నా కూడా 22,000 కోట్లు దాటలేదు కదా మీది నీటిపారుదల ప్రాజెక్టులకి. కానీ కొత్తగా మీరు ఏమైనా కట్టడాలు ఏమైనా కనపడుతున్నాయా, ఖర్చు పెట్టి కట్టుకోవడానికి రుచికొండ ప్యాలెస్ తప్ప? అవును సార్, మరీ అసలు ఎంత దారుణం అంటే ప్రజలకి చంద్రబాబు నాయుడు 2019లో మొత్తుకొని చెప్పాడు సార్, ఎలాంటి పరిస్థితులు రాజధాని వస్తుంది, రాజధాని అంటాడు, రాజధాని ఓకే అంటాడు, రాజధానిని మార్చేస్తాడని చెప్పాడు. దాంతోపాటు ప్రతి ఇప్పుడు ఏదైతే చెప్పాడు ప్రతిదీ చేశాడు జగన్మోహన్ రెడ్డి కదా. అంటే ఆ రోజే చెప్పాడు, ఈయన గురించి ముందుగా తెలిసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ప్రతిదీ. అంటే ఇప్పుడు నిజంగా మనం 2019లో చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు ఏదైతే మనం వీడియోస్ చూస్తే అన్ని ఏదైతే చెప్పారో అదే చేశారు. రౌడీజం చేస్తారు, బయటకు వచ్చి మీరు మాట్లాడలేని పరిస్థితి, ఓటు కూడా మీరు వేసుకోలేరు అని చెప్పాడు, అది చేశాడు. అన్ని పెంచుతాడని చెప్పాడు, అది చేశాడు. రాజధాని తీసేస్తాడని చెప్పాడు, అది చేశాడు. ఇప్పుడు ఆ రోజు ఇంధన ధరల గురించి శాసనసభలో ఏం మాట్లాడాడు ఈయన? పక్క రాష్ట్రాలను చూస్తే సిగ్గుపడుతున్నాం మన రాష్ట్రం గురించి. పక్క రాష్ట్రాలు పోతే వాళ్ళు ఈ మీ రాష్ట్రం కంటే మా రాష్ట్రంలో ధరలు తక్కువ అని చెప్పని వాళ్ళు రాసి పెడుతున్నారు ఎక్కడికి వెళ్ళినా కూడా అని చెప్పని మాట్లాడాడు. ఇప్పుడు ఏంటి పరిస్థితి చెప్పండి. అంటే ఏదైనా కూడా ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు పెరగడానికి మేము అదనంగా రేట్లు పెట్టుకుంటున్నాం అని చెప్పి చెబుతున్నారు. గతంలో ఎందుకు పెంచలేదు? గతంలో ఉన్న రేట్లు ఏంటి? మీరు వచ్చిన తర్వాత ఏంటి ఆ విద్యుత్తుల్లో సంబంధించి వాళ్ళతో మీరు ఎందుకు ఒప్పందాలు రద్దు చేసుకున్నారు? ఎందుకు అదనంగా పెట్టాల్సి వచ్చింది? మిగిలి విద్యుత్ ఉన్న రాష్ట్రం ఈరోజు మనకి ఎందుకు ఇంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం? మనం కరెంటు కోతలు ఏంటి? ఒకసారి ఆలోచించుకోవాలి కదా. ప్రజలు ఆలోచించుకుంటున్నారు, వీటన్నిటికీ సరైన సమాధానం చెబుతారు రాధాకృష్ణ గారు. ఇప్పుడు నొప్పి వాళ్ళకి నొప్పి తెలియలేదు, ఆ రోజు నమ్మారు వాళ్ళు, మొత్తం అందరు కలిసి గుద్దులు పెట్టారు, నమ్మారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు చెప్పిన మాటలన్నీ నిజం అనుకున్నారు. నవరత్నాలు ప్రకటించడంలోనే, ఆయన చెప్పిన ఆకర్షిత ప్రకటనలు ప్రకటించడంలోనే అమ్మో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ చేశాడు, ఈ కుర్రాడు, ఇబ్బంది ఏమి లేదు, ఇంకా బాగా చేస్తాను అంటున్నాడు, గంటలో చేస్తాను, వారం రోజులు రద్దు చేస్తాను అన్నాడు కదా, అంటే ఇస్తున్నాడు కాబట్టి వాళ్ళందరూ నమ్మారు. ఇప్పుడు కదా బాధలు, సాధక బాధలు వాళ్ళకి తెలుసు కదా, ముఖ్యంగా గృహిణీలకు తెలుసు. మద్యం వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నాము, ధరల పెంపు వల్ల ఎంత ఇబ్బంది పడేది వాళ్ళు కదా బాధ్యత. అసలు మద్యపాన నిషేధం చెబితే ఓట్లు అడగను అన్నాడు కదండి, రేపు పెట్టు అడగడు కదా, అడగడు ఓట్లు అడగడు, ఓకే ఓట్లు అడగడు, ఓట్లు వేయరు. అసలు అడగడు, ఆయన మాట మీద నిలబడే వ్యక్తి మరి భలేవాళ్లే. జగన్మోహన్ రెడ్డి గారిని తప్పుగా మాట్లాడుకుంటారేంటి, వాళ్ళు వేసుకుంటారు అంతే కదా. అందుకే 25 లక్షల దొంగ ఓట్లు మొత్తం ఆంధ్రప్రదేశ్ లో రెడీ చేసుకుంటారు. అవును అంతే కదా, మరి జరుగుతున్న పరిణామాలన్నీ చూసుకుంటా ఉంటే కొత్తగా మనం ఏం భావించాల్సిన అవసరం లేదు. ఓకే సార్, నిజంగా ఏపీఎస్సీకి సంబంధించి ఇది అంటే మొన్న డిఎస్సికి సంబంధించి కూడా అభ్యర్థులు చాలా గొడవ చేసిన తర్వాత ఎలాంటి కార్యక్రమం డిఎస్సీలు ఇవన్నీ వీళ్ళు ఇప్పుడు ఓకే అన్నారు అంటే తర్వాత వాటిలో కూడా చేయరని ఏంటని మిగతా కూడా ఆలోచించే అవకాశం. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఎన్నికల గడువు వస్తుంది కాబట్టి ప్రకటనలు చేస్తారు, అమల్లోకి వచ్చేది కదా జరిగేది. ఓకే పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలి, దాని తర్వాత ఇప్పుడు దాని గురించి చేయాలి.
ఇది అయిపోయిన తర్వాత ఏదైనా హామీలు ఇస్తూ ఉంటారు. ప్రతి ఒక్కటి జరగాలి కదా. అదే సార్, ఉద్యోగుల కోసం చూస్తున్న యువత ఎవరైతే ఉన్నారో అన్ని గమనిస్తున్నారు. డెఫినెట్లీగా నెక్స్ట్ ప్రభుత్వానికి బుద్ధి, ఏదైతే ప్రభుత్వం ఉందో దానికి బుద్ధి చెప్పే దిశగానే ముందుకెళ్తారో మనం ప్రజలందరూ కూడా సంపూర్ణంగా వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవాలని ఒక ఆలోచనకు వచ్చారు. స్వాగతిద్దాం. ఓకే, తప్పకుండా. ఏదైనా అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలే కదా. ప్రజలే, అవును. అనుకూలంగా వేస్తారా వ్యతిరేకంగా వేస్తారా, జగన్మోహన్ రెడ్డి గారు మేలు జరిగిందని భావించిన వాళ్ళు ఆయనకి వేస్తారు, ఆ నష్టం జరిగిందని అనుకున్న వాళ్ళు వ్యతిరేకంగా వేస్తారు, అంతే. చూద్దాం సార్. అయితే ఇప్పుడే ప్రజెంట్ ఒక్కొక్కటి బయటకు వస్తుంది. నాకు తెలిసి కొన్ని రోజుల్లో, ఒక మహా అయితే ఒక నెలలో లేకపోతే రెండు నెలల్లోనే ప్రభుత్వం మారే అవకాశం ఉంటుంది అన్నట్టుగా అందరూ అంటున్నారు. చూద్దాం, ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు రావాలని కోరుకుందాం సార్.